కృష్ణానది వరద ఉధృతి మరోసారి పెరుగుతూ ఉంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ఫ్లో 2.86 లక్షల క్యూసెక్కులు ఉంది. దాంతో 3.09 లక్షల క్యూసెక్కులు నీళ్ళు కిందకు వదిలిపెడుతున్నారు. దాంతో నాగార్జున సాగర్ దగ్గరికి 2.99 లక్షల ఇన్ఫ్లో వస్తుందంటే అక్కడికి నీళ్లు వస్తుంటే 2.99 లక్షల కిందకు వదిలేస్తున్నారు. దాంతో పులిచింతల దగ్గరికి ఆ నీళ్ళన్నీ వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతం పులిచింతల దగ్గర 2.75 లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది, 2.9 ఇన్ఫ్లో ఉంది. దాంతో అక్కడ ఉన్నటువంటి దాంతోపాటుకి వాగుల నుంచి వచ్చేటటువంటి వాటర్ కూడా మున్నేరు వస్తున్నాయి కాబట్టి 2.97 లక్షల క్యూసెక్కులు అవుట్ఫ్లో ఉంది. మరోవైపున అక్కడి నుంచి వచ్చిన వాటర్ అంతా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వస్తుంది కాబట్టి అక్కడ కేవలం 3 TMCL నీటి నిల్వ సామర్థ్యం ఉంది కాబట్టి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు కూడా 3.88 లక్షల క్యూసెక్కులు ఉన్నాయి. మరోవైపు వాగులు వంకలు పొంగిపోలుతోనే జాగ్రత్తగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తుల నివారణ సంస్థ ప్రకటించింది.